బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ లో మరో దారుణం జరిగింది. ప్రియాంకారెడ్డి ఘటన మరువక ముందే మరో మహిళను సజీవ దహనం చేసిన ఘటన వెలుగు చూసింది. సిద్దులగుట్టలో గుడి దగ్గర 35 ఏళ్ల వయసున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో మృతురాలి బట్టలు చెప్పులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుడి దగ్గర పూజ చేసేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం 6:30 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. శంషాబాద్ లో మరో దారుణం జరిగింది. ప్రియాంకారెడ్డి ఘటన మరువక ముందే మరో మహిళను సజీవ దహనమైన ఘటన వెలుగు చూసింది. సిద్దులగుట్టలో గుడి దగ్గర 35 ఏళ్ల వయసున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో మృతురాలి బట్టలు చెప్పులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుడి దగ్గర పూజ చేసేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం 6:30 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సిద్దులగుట్ట టెంపుల్ వెళ్లే దారిలో ఒక టెంపుల్ పక్కన ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్ డెడ్ బాడీ దొరికింది. సుమారుగా 8:30కి మనకు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రత్యక్షంగా చూసిన ఐ విట్నెసెస్ యొక్క అకౌంట్ ప్రకారము వారు దగ్గరలో ఉన్న టెంపుల్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్న క్రమంలో ఈ అమ్మాయి యొక్క బాడీ బర్న్ అవుతున్నట్టు చూసినట్టు చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు చూసింది వెంటనే వాళ్ళు ఆర్పడానికి ప్రయత్నం చేసినారు. ఆయన కూడా అప్పటికే చాలా మటుకు అది బర్న్ అయిపోయింది కాబట్టి వాళ్ళు సేవ్ చేయలేకపోయారు. ఫస్ట్ వాళ్ళు మేల్ బట్ తర్వాత ఎవరో కాలుతున్నట్టు కనిపించగానే వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. ఒక లేడీ ఉన్నది, ఒక 25 నుంచి 30 ఇయర్స్ మధ్య ఉంటుంది. కాలుతా ఉంటే ఆ పక్కనే ఒక బట్ట తీసుకొని ఆ టెంపుల్ దగ్గర ఒక స్వాములు ఆరేసుకున్న బట్ట ఉన్నది. అక్కడ ఆ లుంగి ఇది తీసుకొని ఆర్పడం జరిగింది. ఇందులో ఆమె చనిపోయినట్టు నిర్ధారించడం జరిగింది. ఇప్పుడైతే ప్రిలిమినరీ స్టేజ్ లో ఉన్నది. ఇప్పటికి ఆమె తగలబెట్టుకున్నదా, ఇంకా సూసైడా లేకుంటే హోమిసైడా అనేది మనకింకా తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి మేము అదే ఇక్కడ ఏమన్నా క్లూస్ దొరుకుతున్నాయని చెప్పి దర్యాప్తు చేస్తున్నాము. ఉన్నాయి బట్టలు, ఉన్నాయి కాలిపోయిన ఉన్నాయి. అవి ఉన్న చీర ఉన్న సారీ ఉన్నది కాలిపోయినది. ఇంకా ఎవరు తెలియలేదు. ఇంకా ఇప్పుడే కదా జరిగింది. ఇంకా ఎవరు తెలియలేదు. ఇంకా మిస్సింగ్ కేసులు ఏం లేవు. మేము రిపోర్ట్ కాలేదు. క్లారిటీ రాలేదు. ఇంకా ఆత్మహత్య అనేది క్లారిటీ రాలేదు. ఇంకా ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు. పోతూ కాలుతున్నప్పుడు చూసిన వాళ్ళే ఉన్నారు. కాలు చేసిన బాబు ఇప్పటిదాకా ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎట్లా అంటే ఎవరు పోతూ ఎవరు కాలుతున్నారని చెప్పగానే ఇమీడియట్ గా వచ్చి చూడడం జరిగింది. వాళ్ళు చెప్పే ప్రకారం అయితే 8:30 తర్వాత అంటున్నారు.
అంతా అబౌట్ 8:30 అనుకుంటున్నాం మేము కూడా. ఇక్కడ ప్రస్తుతానికైతే ఏం క్లూస్ లేవు. ఒక మ్యాచ్ బ్యాగ్స్ అక్కడ దొరికింది అక్కడ పక్కనే మీద. ఇంకా వేరే ఇంకా పెట్రోల్ బాటిల్ గిట్ల ఏం దొరుకుతా వెతుకుతున్నాం. అది అక్కడ ఎవరు లేనట్టే ఉన్నారు ఆ టెంపుల్లో. లేకపోవడం వల్లనే ఈ పిల్లలు చూసిన తర్వాత వీళ్ళు రావడం జరిగింది. పిల్లలు నలుగురు పిల్లలు అటు దారిని పోయి పిల్లలు చూడడం జరిగింది. శంషాబాద్ లో మరో మహిళ సజీవ దహనంపై డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. ప్రియాంక ఇన్సిడెంట్ జరిగి 48 గంటలు జరగకముందే శంషాబాద్ సేమ్ పోలీస్ స్టేషన్ లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 35 ఏళ్ల మహిళ సజీవ దహనం కలకలం రేపుతోంది. మనం ప్రజెంట్ స్పాట్ లో ఉన్నాం. ఇది శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఇటు ఫోర్ట్ గ్రాండ్ ఏరియాకి వెళ్తున్నటువంటి రూట్ లో ఉన్నటువంటి ఏరియా. అక్కడికి ఫోర్ట్ గ్రాండ్ రూట్ లో వస్తున్నటువంటి ఏరియాకి సరౌండింగ్ లో జరిగింది. మనం చూస్తున్నాం టెంపుల్, మొదటి టెంపుల్ అది మెయిన్ రోడ్ కానుకున్నటువంటి టెంపుల్. అది అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీ కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఇక్కడ నుంచి రిమూవ్ చేశారు. అయితే ఇది ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకొని లేదంటే పెట్రోల్ పోసుకొని తగలబడింది అనేది పోలీసులు ప్రైమరీగా చెప్తున్నారు. కానీ దాంట్లో క్లారిటీ లేదు. సో ఏం జరిగిందన్న విషయం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రజెంట్ ఐ విట్నెస్ ఉన్నారు, ఐ విట్నెస్ని అడుగుదాం. అసలు నేను వచ్చి ఒక 5 మినిట్స్ కాలేదు. ఏమి చెప్పండి? లేదు, మాకు ఇప్పుడు ఫోన్ రాగానే మేము ఇక్కడ వచ్చి చూసినాము. రాల కూడా మాది వచ్చి మా వాళ్ళు సాములు ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చింది. నేను ఏమైనా చూడడానికి వచ్చినాను. ఇక్కడికి వచ్చి చూసే వరకు ఇలా జరిగిందని మాకు సాములు ఫోన్ చేసారు. ఏమైందంటే చూడండి అంటే మేము టీవీలో ఫ్లోరింగ్ చూసి వచ్చేసాం. వాళ్ళు స్వామి మాల వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఇక్కడ షెల్టర్ తీసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన డ్రెస్ కూడా చూడండి. అంటే 24 అవర్స్ ఇక్కడ ఎవరో ఒకరు జనాలు ఉన్నటువంటి ఏరియా. ఇలాంటి నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో ఇప్పుడే అంటే మనం పోలీసులకు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు చూసాం. దాదాపు 9 గంటల టైంలో 8:50 9 o'clock టైంలో బాడీ తగలబడుతుండగానే వాళ్ళు ఆర్పే ప్రయత్నం చేశారు. కొన్ని క్లాత్స్ బట్టలు వేసి అట్లాగే వాటర్ పోసి వాళ్ళు ఆర్పించే ప్రయత్నం చేశారు. సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ మొత్తం కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. చూడవచ్చు మొత్తం కూడా దాన్ని ఆ సీన్ మొత్తం కూడా లాక్అవుట్ చేశారు. లాక్అవుట్ చేసి దానికి సంబంధించిన క్లూస్ను కూడా ఇంకా కలెక్ట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగి చాలా తక్కువ టైం అయింది. ఆ టైం లోపలనే ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఏం జరిగింది, ఎలా జరిగింది ఇష్యూ దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసులు దీనిపైన మాత్రం కేవలం అది సస్పెక్ట్ కేసు కింద కేసు నమోదు చేస్తున్నట్టు చెప్తున్నారు. మేల్ బాడీ అనుకున్నారు, బట్ తర్వాత చూస్తే అక్కడ ఫీమేల్ సంబంధించిన క్లాత్స్ కింద ఉన్నాయి. అరౌండ్ 30 to 35 ఇయర్స్ ఓల్డ్ లేడీ లాగా కనిపిస్తుంది. అయితే అది సెల్ఫ్ ఇమోలేషనా లేకుంటే ఎవరైనా ఇంటెన్షనల్ గా చేశారా అనేది మనం దర్యాప్తు చేస్తున్నాము. మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసినాము. దగ్గరలో ఉన్న సీసీటీవీస్ కానీ సస్పెక్ట్స్ కానీ అందరిని కూడా క్వశ్చన్ చేస్తున్నాము. త్వరలోనే కేసు డిటెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పటివరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఐ విట్నెసెస్ అకౌంట్స్ ప్రకారము ఈ లాస్ట్ 2 అవర్స్ లోపే ఇది జరిగినట్టు తెలుస్తుంది. అది సెల్ఫ్ ఇమోలేషనా లేకుంటే ఎవరైనా ఇంటెన్షన్ గా చేశారా అనేది ఇంకా చెక్ చేయవలసి ఉంది. బట్ క్లూస్ అయితే ఉన్నాయి. వ్యాపారం ఇచ్చారు కదా సార్, వాళ్ళు చెప్తున్న ప్రకారం వాళ్ళు తగలబడుతున్నప్పుడు చూశారని చెప్పారు కదా, టూ సైడ్ లా ఉందా లేకపోతే ఏమైనా హత్య చేసిన అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళు ప్రత్యక్షంగా చూశారని చెప్తున్నారు. అది సెల్ఫ్ ఇమోలేషనా లేకుంటే ఎవరు ఇంటెన్షన్ చేశారనేది మనకు ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. మనము మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసినాము. శంషాబాద్ ఉన్న ఆర్జే పడ్డలో ఉన్న సీసీటీవీ కెమెరాస్, తర్వాత ఈ రోడ్ లీడింగ్ లో ఉన్న అన్ని చెక్ పాయింట్స్ కూడా పెట్టడం జరిగింది. త్వరలోనే నిందితులు పట్టుకుంటాం. మీ దగ్గర ఏమైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా సార్, అంటే ఈ 30 to 35 సంబంధించి? లేదు లేదు, ఈ రోజు గానీ ఈ మధ్య కాలంలో గానీ మన దగ్గర ఈ రోజు అయితే రిపోర్ట్ అయిన కేసెస్ ఏం లేవు. అది కూడా అందు కంట్రోల్ రూమ్ కి అలర్ట్ చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అటువంటి ఇన్ఫర్మేషన్ లేదు లేదు, ఇప్పటి వరకు అయితే మనకేమి ఇన్ఫర్మేషన్ రాలేదు. మనం ఇప్పుడే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసినాము. అటువంటి ఏమన్నా ఉంటే అది కూడా పరిగణలోకి తీసుకుంటాం.